ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన ఘనమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను. యేసుకొలు ప్రార్థన మందిరం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవదేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. తల వంచుదాం, కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మిక్కిలి కనుగ్రహముల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు కృతజ్ఞతా స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో అల్పుడునైనా అయోగ్యుడనే నన్ను నాయన నీ వాక్యాన్ని వివరించడానికి, నీ ప్రజలకు నీ మాటలు ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన మహాకృపను బడి స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడి మీ నామునికే మహిమ తెచ్చుకోమని, వాక్యము అందరి జీవితంలో ఫలింపచేసి నీరు కట్టి అయా వారి జీవితాల్లో గొప్ప వెలుగుగా మీరు మార్చమని, వారు బాధల్లో వ్యాధుల్లో నెమ్మదిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చాలా సందర్భములో చాలా విషయాలు మనము మాట్లాడుకుంటున్నప్పుడు జ్ఞానము గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. జ్ఞానము లేకపోతే, జ్ఞానముతో మనం ప్రవర్తించకపోతే చాలామంది మనల్ని హేళనగా చూస్తూ ఉంటారు. వీడికి జ్ఞానము లేదు, వీడికి బుద్ధి లేదు అని పెద్దవాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నట్లయితే, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో బుద్ధి జ్ఞానము వారికి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి చదువు కావాలంటే మంచి మంచి స్కూళ్ళకి మన పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటాం, కానీ మరి దేవుని యొక్క జ్ఞానం కావాలి అని అంటే మరి ఎక్కడ జాయిన్ చేయాలి, ఎక్కడ వారిని ఏ కళాశాలలో జాయిన్ చేస్తే వారికి దేవుని యొక్క జ్ఞానం వస్తుంది అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దగ్గర మాత్రమే జ్ఞానము దొరుకుద్ది. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడంట. ఎవరిస్తారు జ్ఞానం? యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చాలామంది అయ్యా మా పిల్లలు చదువుతున్నది మర్చిపోతున్నారు, చదవలేకపోతున్నారు, వారికి జ్ఞానము లేదు, చాలా బుద్ధిహీనులుగా ఉంటున్నారు, చెప్పిన మాట వినటం లేదు, ఇలా రకరకాలైన సందర్భాలు చెప్తూ ఉంటారు ప్రార్థన చేయమని. జ్ఞానం ఎక్కడ వస్తుందంటే దేవుని దగ్గరే వస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన స్థలంలో దేవుని యొక్క జ్ఞానం బోధించబడుతుంది. ఆ జ్ఞానము కొరకు మనం ఎదురు చూడాలి. అందుకని దేవుడు అంటున్నాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఒక మనిషిని దేవుని దీవించాలంటే, ఒక మనిషికి బుద్ధి జ్ఞానాలు కావాలంటే దేవుణ్ణి అడగాలి. ప్రభా నాకు జ్ఞానం కావాలి అని దేవుని అడిగితే దేవుడు జ్ఞానమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట ఉంచవచ్చు. వివేచన, చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు, వివేచన లేకుండా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గౌరవం లేకుండా, తల్లిదండ్రులు చావుకులు పెద్దలు అనే గౌరవం లేకుండా, భర్త అనే గౌరవం లేకుండా, మరి పిల్లలు తల్లిదండ్రులని గౌరవం లేకుండా మాట్లాడే విధానం మనం చూసినట్లయితే, వారికి వివేచన లేకుండా మాట్లాడుతూ ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాయి జ్ఞానమిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. తెలివి కావాలి, జ్ఞానం కావాలి, వివేచన కావాలి. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే దేవుని దగ్గర నుంచి వస్తాయనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తెలివి, వివేచన, విద్య, సర్వ సంపదలు ఆయన దగ్గరే గుప్తమైందని భక్తులు అంటే, కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనంలో మనం చూసినట్లయితే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బుద్ధి జ్ఞానములు
బుద్ధి జ్ఞానము వివేచన విద్య సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. దేవునికి మహిమ కలిగిన కాక ఎవరి దగ్గర ఉన్నాయండి? బుద్ధి కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గర రావాలి? మీ పిల్లలు పాడైపోతుంటే బుద్ధి లేని వారుగా బుద్ధిహీనులుగా ఉంటుందంటే ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గరికి తీసుకురావాలి? ఎవరు పాదాలు పట్టుకోవాలి అని అంటే మనుషుల దగ్గర చెప్పడం కాదు కానీ దేవుని దగ్గర చెప్పాలి. అయ్యా నా కుమారుడికి బుద్ధి దయచి, నా కుమార్తెకి జ్ఞానం దయచి, నా కుమారుడికి బుద్ధి దయచి, నా కుటుంబంలో నేను ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించు అని దేవుని పాదాల దగ్గర పట్టుకుంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే చదువు కావాలంటే జ్ఞానం కావాలంటే బుద్ధి కావాలంటే ఆయన దగ్గరే ఉంది. ఆయన ఎందే గుప్తములై ఉన్నాయంట, సమస్తము ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకని ఈ రోజున మనము ఏమి కావాలన్నా ప్రభువుని అడగాలి. బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, తెలివి కావాలా, వివేచన కావాలా, ఏం కావాలి? నీ బిడ్డలు సరిగా చదవలేకపోతున్నారా? చదవలేకపోకుండా మరి జ్ఞానం లేని వారుగా ఉంటున్నారా? దేవుని అడిగితే దేవుడు అది అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా ముందుకు చదివినట్లయితే ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లోకంలో అనేకమైన మోసాలు జరుగుతూ ఉంటే, అనేకమైన మోసాలు ప్రజలు ఇరుక్కుపోతూ ఉంటే, చిక్కుకుని పోతూ ఉంటే, పడిపోతూ ఉంటే, జారిపోతూ ఉంటే, అనేక మంది బుద్ధిహీనులు బుద్ధిమంతుల్ని మరి పడగొడుతూ ఉంటే, ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? జ్ఞానం ఉంటే మనము ఆపదల్లో పడిపోమని, మనము జ్ఞానం ఉంటే ఎవరి మాటలు నమ్మకుండా ఎవరి యొక్క మోసాల్లో పడిపోకుండా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మోసాల్లో పడిపోకుండా నేను మీరు ఉండాలంటే ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటున్నాను. ఎవడైనను చక్కని మాటలు ఎలాంటి మాటలు అంట ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండునట్లు ఈ సంగతులు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బుద్ధి జ్ఞానము ఉన్నదంటే మరి ఎవరు కూడా మోసపరిచే విధానం మనకి కనబడదు. ఎవరైనా ఒకవేళ మోసం చేసే పద్ధతి మన దగ్గర ఉపయోగించినా, మోసకరమైన మాటలు మాట్లాడి మనల్ని మోసం చేయాలనుకున్నా, అనేకమైన సందర్భంలో నువ్వు మోసపోయినా దేవుని యొక్క సన్నిధిలో మరి జ్ఞాపకం చేస్తున్నాను, జ్ఞానం ఉన్నట్లయితే బుద్ధి ఉన్నట్లయితే ఎవరు నిన్ను మోసం చేయలేరు. దేవునికి స్తోత్రం. చాలా సందర్భంలో యేసుప్రభుని తెలియకముందు, జ్ఞానం లేకముందు, వివేచన లేకముందు నువ్వు తినే అనేకమైన సార్లు మోసపోయేవేమో, దేవుని ఎరగకముందు అనేకమైన సార్లు రకరకాలైన మోసాల్లో పడిపోయేవేమో, నీ ధనము వ్యర్థంగా ఖర్చు పెట్టి మోసపోయేవేమో, నీ సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టి మోసపోయేవేమో, ఇక్కడికి రా అక్కడికి రా అని అనేక మంది చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేసి మాయ చేసి నీ ఆస్తిని అంతస్తుని దోచుకున్నారేమో. ఈ దినాన దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరమైన మోసాలు. అందుకనే ప్రభువారు చెప్పారు, భక్తులు చెప్పారు, బైబిల్ గ్రంథంలో అనేకమైన సత్యాలు చెప్తూ ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క జ్ఞానం ఉన్నట్లయితే, దేవుని యొక్క వివేచన ఉన్నట్లయితే, దేవుని యొక్క బుద్ధి ఉన్నట్లయితే ఎవరు కూడా నిన్ను మోసపరచలేరు. నిన్ను మోసపరచడానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మోసపోలేవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే నువ్వు జ్ఞానవంతురాలుగా బుద్ధియుడుగా బుద్ధిమంతురాలుగా దేవుడు నిన్ను పెంచాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి వారము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాలు నీ హృదయంలో వెళ్ళి నిన్ను జ్ఞానవంతులుగా వివేచన వరము కలిగిన వారుగా బుద్ధిమంతులుగా దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. కనుక ఎవరు కూడా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూడడానికి నేను ఈ మాటలు రాస్తున్న పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ చాలా భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం. కడవరి దినాల్లో, రంచి దినాల్లోనో సాధ్యమైతే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను కూడా అనేక మంది ప్రజలు మోసం చేస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవ జనాంగం చాలా ఈజీగా మోసపోతారని చాలామంది మరి అనుకుంటూ ఉంటారు. అందుకని ఏం చేయాలి? మనం తెలివిగా ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరు కూడా మిమ్మల్ని చక్కని మాటల చేత మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం
ఐదో వచనం కూడా మనం చూసినట్లయితే మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు అందరికి ధారాళముగా దయచేయువాడు దేవునికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఎవరికైనా తెలివి కొదువుగా ఉందా జ్ఞానం కొదువుగా ఉందా బుద్ధి కొదువుగా ఉందా ఏమి కొదువుగా ఉన్నా ఎవరిని అడగమంటున్నారండి ఎవరిని అడగాల దేవుణ్ణి అడగాలికి ఆయన ధారాళముగా దయచేస్తాడంట దేవునికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమే మరొకసారి చదువుదాం అమ్మా మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను దేవుని అడగ ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాల దేవుని అడగాలి మనుషులు కాదు మనుషులని హేళన చేస్తారు మనుషులని గేలి చేస్తారు ప్రభా నాకు జ్ఞానం దయచేయి నాకు బుద్ధి దయచేయి అని దేవుని సన్నిధిలో అడిగితే దేవునికి జ్ఞానాన్ని దయచేసే దేవుడు బుద్ధిని దయచేసే దేవుడు వివేచన దయచేసే దేవుడు సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి ఆయన ధారాళముగా ఇచ్చే దేవుడు గమనించండి ఎవరిని కూడా ఆయన గద్దించే దేవుడు కాదంట అందరినీ కూడా దేవుడు ప్రేమించే దేవుడు అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు కనుక దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు సమస్తము దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు బుద్ధి జ్ఞానము దేవుడు ఇస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి దేవుని యొక్క మాటను బట్టి ఆదరించబడాలి బలపరచబడాలని ప్రభు పేరటి మాటలు మీకు తెలియపరుస్తున్నాను అలాగే సామెతల గ్రంథం 8:11 కూడా మనం చూసినట్లయితే జ్ఞానము ముత్యముల కన్నా జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది దానితో చాటి రాదు దేవునికి స్తోత్రం కలిగిన కాక ముత్యములు కన్నా లేదంటే వెండి కన్నా బంగారముల కన్నా దేవుని యొక్క జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది ఎంతో విలువైనది గొప్ప గొప్ప ధనము కంటే వెండి బంగారముల కంటే లేదంటే అష్ట ఐశ్వర్యాలు కంటే ముత్యముల కంటే లేదు వైడిర్యాల కంటే అనేకమైన వజ్రాల కంటే శ్రేష్టమైనది దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క మాట చెప్పున మనము ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు దేవుని యొక్క బుద్ధిని నువ్వు సంపాదించుకుని ఈ భూలోకంలో దేవుని కొరకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది మనం చూసినట్లయితే నేను తెలివైన వాణ్ణి నేను జ్ఞానవంతుణ్ణి నేను గొప్పవాణ్ణి అనుకుంటారు అపోస్తలుడైన పౌలు గారు అంటారు నీ యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉందంటాడు దేవునికి స్తోత్రం నీ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం చాలామంది అనుకుంటారు ఈ లోక సంబంధమైన జ్ఞానంతో వెర్రవీగిపోతూ పర్లేదు నాకు ఉన్నది మొత్తం నాకు సమస్తము తెలుసు అనుకుంటారు ప్రియమైన దేవుని అటువంటి బుద్ధిహీనుల గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 1:32 మనం చూసినట్లయితే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు దేవునికి స్తోత్రం కలిగిన గాక జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమైపోతారంట ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి దేవుని తెలుసుకోవాలంటే లోక సంబంధమైన జ్ఞానం సరిపోదు జ్ఞానము గలవాడు నన్ను కనుగొంటాడు జ్ఞానము లేనివాడు నన్ను కనుగొనలేడు అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది ఏమనంట జ్ఞానము గలవాడే దేవుని కనుగొంటాడు దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడే దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు లోకరక్షకుడు ఎవరు అని తెలుసుకోగలుగుతారు తప్ప జ్ఞానం లేని వాడు మాత్రం తెలుసుకోలేడు బుద్ధిహీనులు తెలుసుకోలేరు అందుకని దేవుని వాక్యం చెలవిస్తుంది జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమైపోతారు భూసంబంధమైన పరిస్థితులు వారికి కావాలి భూసంబంధమైన ఆధారం వారికి కావాలి భూసంబంధమైన వసతులు కావాలి అన్ని కోరుకొని వారు ఏమవుతారంటే ఏమైపోతానంటే నాశనమైపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఆ యొక్క పాత నిబంధన కాలంలో కూడా అదే విధంగా మైమరిసిపోయారు జనాలు పాత నిబంధన కాలంలో కూడా అదే విధంగా జనాలు మైమరిసిపోయి భయంకరమైన పరిస్థితులు లోక సంబంధమైన ఆశలతో కోరికలతో శరీర ఆశలతో వారు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం సెలవు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమైపోతారు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరిచి నిర్మూలమగుదురు దేవునికి స్తోత్రం బుద్ధిహీనులు అంట జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంట బాగానే ఉంది అంతా బాగుంది మంచి వాతావరణంలో ఉన్నాం ఏ ఇబ్బంది లేదు ఏ కురవ లేదు
ఏ కొదువ లేదు, ఏ కరువు లేదు, ఏ నష్టం లేదు, అన్నీ బాగున్నాయి, నాకేం కొదువ, నాకేం భయం లేదు అని ఏం చేస్తారంటే దేవుని విసర్జించేసిన వాళ్ళుగా ఉంటారు. కలిగినదని మైమరిచి నిర్మూలమైపోతారు, చచ్చిపోతారు. పైన కూడా అదే మాట ఉంది, ఏమనంటే వారు నాశనమగుదురని, ఎక్కడేమో నిర్మూలమగుదురని, రెండు ఒకటే, నాశనము నిర్మూలం. అంటే ఏదేమైనప్పటికీ కూడా వారు చచ్చిపోతారు, లోకాన్ని విడిచిపెడతారు, నిత్య నరకానికి పాత్రలైపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమైపోతారు. ఈ రోజున జ్ఞానం లేక అనేక మంది గొప్ప గొప్ప వారు, లేదంటే అందచందం కలిగిన వారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, లేదంటే గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు దేవుని ఎవరో తెలియని అజ్ఞానులుగా ఉంటున్నారు. దేవుని తెలియని అజ్ఞానులుగా ఉంటున్నారు. ఈ రోజున చూసినట్లయితే ఎంత గొప్ప గొప్ప చదువు చదువుకున్నా దేవుని యొక్క జ్ఞానం వారికి కలగట్లేదు. అందుకనే జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అయిపోతారు. బుద్ధిహీనులు క్షేమము కలగదని, క్షేమం కలిగిందని మైమరిచి ఏమైపోతారంట, నిర్మూలమైపోతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఈ దినాన దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలి, దేవుని యొక్క అభిషేకం నీకు కావాలి, బుద్ధి కావాలి, దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క బుద్ధితో నీ భూలోకంలో ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము మనల్ని భూలోకంలో నడిపిస్తుంది. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలాగ ఎవరితో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అందుకని యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన దగ్గరే ఉన్న జ్ఞానం, మనుషుల దగ్గర కాదు. ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే వాళ్ళ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం అనుకుంటారు చాలా మంది, రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ అది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క జ్ఞానము నీకు కావాలంటే ప్రభువుని అడగాలి. ప్రభువా, నా జ్ఞానం కొద్దిగా ఆయన, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలో నాకు జ్ఞానం రావట్లేదు, నా భర్తతో నేను ఎలా సంసార జీవితాన్ని కొనసాగించుకోవాలో నాకు తెలియట్లేదు, నా భర్తను ఎలా ప్రేమించాలో నాకు తెలియట్లేదు, నా భార్యని ఎలా ప్రేమించి నా భార్యని కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నా బిడ్డలు ఎలా పోషించుకోవాలో నాకు తెలియట్లేదు, నేను సంఘంలో ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు, నాయన సంఘం సేవకులతో ఎలా సహవాసం కలిగి ఉండాలో నాకు తెలియట్లేదు, ప్రభువా నాకు జ్ఞానం దయచేయి, నాకు బుద్ధి దయచేయి, సహోదరులతో ఎలా ఉండాలో జ్ఞానం కలిగి ఉండే జ్ఞానం నాకు దయచేయి, ఆయన సహోదరులతో ప్రభువా ఎలా బుద్ధి కలిగి ఉండాలో నాకు జ్ఞానం దయచేయి అని దేవుని యొక్క సన్నిధిలో అడగాలి. దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, చక్కటి బుద్ధిని ఇస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ లోకంలో చాలా చాలా గొప్పవాళ్ళు, చాలా చాలా గొప్పవాళ్ళు అన్నీ ఉన్నప్పటికీ, లోకంలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు వారి జీవితంలో ఇచ్చినప్పటికీ కూడా దేవుని అడిగిన పరిస్థితి ఏంటో తెలుసా? గొప్ప రాజులు, గొప్ప గొప్ప రాజులు, దావీదు తన సింహాసనం మీద 40 సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలను పరిపాలిస్తే, మొదటి రాజులు 3:5 మనం చూసినట్లయితే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక రాత్రి దేవాది దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోనో, నీకేం కావాలి, నీకేం ఇవ్వాలని అనుకుంటున్నావు, నీకేం కోరుకుంటున్నావు అని ప్రభువే డైరెక్ట్గా అతనితో మాట్లాడుతూ ఉంటే సొలొమోన్ ఏమంటాడు తెలుసు? అయ్యా, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి యోగ్యుడిగా ఉన్నాడు, న్యాయంగా ప్రవర్తించాడు, అతను నీవు మంచిగా నువ్వు వాడుకున్నావు, అతని సింహాసనాన్ని నువ్వు స్థాపించి కొన్ని సంవత్సరాలుగా అతను ఏలుబడి చేయటానికి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉంచావు, అతను అభిషేకించావు, అతను వాడుకున్నావు. అయ్యా, అతని తర్వాత నేను కూడా అల్పుడినయ్యా, అయోగ్యుడినయ్యా, నీ దాసుని నన్ను నిలబెట్టావు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద, నేను ఇశ్రాయేలు ప్రజల మీద నేను ఏలుబడి చేయటానికి ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు కనుక ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుబడి చేయటానికి నాకు జ్ఞానం చాలదు, వీళ్ళని లెక్కించడానికి నాకు జ్ఞానం చాలదు, ఇదిగో నేను బాలుడిని, నాకు జ్ఞానం చాలదయ్యా, నీ పరలోకపు జ్ఞానము నాకు దయచేయి, నీ బుద్ధి దయచేయి, నీ తెలివి దయచేయి అని ఎప్పుడైతే దేవాతి దేవుని కోరుకున్నాడో చదువుదామమ్మ ఒకసారి.
ఇంత గొప్పదైనను ఎంత గొప్ప నీ జనులకు న్యాయము తీర్చగలవాడెవడు న్యాయము తీర్చగలవాడెవడు కాబట్టి కాబట్టి నేను మంచి చెడ్డలు విభేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము కలిగిన హృదయము దయచేయము దేవునికి స్తోత్రం ఏ హృదయం కావాలంట మంచి చెడ్డలు ఆలోచించే జ్ఞానం మంచి చెడ్డలు తెలుసుకునే జ్ఞానం ప్రజలు ఎలాంటి వారు ప్రజల యొక్క గుణగణాలు తెలుసుకునే జ్ఞానం ప్రజలకు ఏది కావాలో ఏది అవసరమో తెలుసుకునే జ్ఞానం బుద్ధి నాకు కావాలయ్యా ఎంత గొప్ప జనాంగం ధూళి వంటి జనాంగం విపరీతమైన జనాంగం ఇశ్రాయేలు యొక్క ప్రజలు నేను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి నాకు బుద్ధి కావాలి నాకు తెలివి కావాలి అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటే దేవుడు ఏమన్నాడు చూడండి దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను దేవునికి స్తోత్రం కలగని గాక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఇదిగో నువ్వు శత్రువులైనా అడగలేదు లేదా నాకు సంవత్సరాల దీర్ఘాయుష్యమని అడగలేదు నన్ను అడిగింది ఏంటో తెలుసా నన్ను ఏం అడిగావో తెలుసా నాకు జ్ఞానం కావాలని అడిగావే ఆ జ్ఞానం నీకు ఇస్తున్నాను ఆ తెలివి నీకు ఇస్తున్నాను ఆ బుద్ధి నీకు ఇస్తున్నాను దానితో పాటుగా ఏమిస్తున్నాను నేను నువ్వు ఐశ్వర్యం అడగలేదు ఏం అడగలేదు సాధారణంగా మనం కావాలనుకుంటే ఏమడుగుతాం అయ్యా నాకు ఇది కావాలి నాకు అది కావాలి జనరల్గా మనం కోరుకునే క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో వ్యక్తిగత జీవితంలో మనం కోరుకునేది ఏంటంటే నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలి అనుకుంటాం కానీ నాకు జ్ఞానం కావాలి ప్రభా నిన్ను ఆరాధించే జ్ఞానం కావాలయ్యా నిన్ను ఎలా గణపరచాలో నాకు తెలియట్లేదు ప్రభా ఇదిగో నీ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తెలియట్లేదు నాయన నీ ప్రజలకు న్యాయం తీర్చే న్యాయకర్తగా నీ సింహాసనం మీద కూర్చుండబెట్టావే ఆ సింహాసనం మీద నీ ప్రజలకు న్యాయం తీర్చే గొప్ప కృప నాకు దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నారు ఇదిగో నువ్వు దీర్ఘాయుసును అడగలేదు లేకపోతే నీ శత్రువుల యొక్క ప్రాణాన్ని అడగలేదు కాబట్టి నీకు నేను దీర్ఘాయుసుని ఇస్తున్నాను కాబట్టి నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను నీలాంటి రాజు ఇలాంటి వాడు మరలా ఉండబోడు అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలండి ఆకి ఇలాంటి గొప్ప రాజు మరలా నీగా నీ ముందు కానీ నీ తర్వాత కానీ రాబోడు అని దేవుడు పలికాడు చదవండి ఆ మాట మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక ఇమ్మని అడగకపోయినను అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను వాటిని కూడా నీకు ఇస్తున్నాను దేవునికి స్తోత్రం ఏమిస్తారంట మనం చాలా సార్లు ఐశ్వర్యమే కావాలని కోరుకుంటాం ఎందుకు లోకంలో మనం సంతోషంగా లేకపోతే సుఖంగా అనుభవించి వాటితోటే మన జీవితాన్ని గడుపుదామని చాలా మంది ప్రజలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఐశ్వర్యము ఘనత కాదు ఐశ్వర్యము ఘనత ఆయన ఇవ్వాలి ఆమేన్ ఐశ్వర్యము ఘనత నువ్వు కోరుకుంటూ వచ్చేది కాదు ఐశ్వర్యం కోరుకుంటానంట అది రెక్కల గడుగు ఎగిరిపోద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకని దేవుడు కూడా ప్రభువారు ఏమన్నారంటే నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెదుకు తర్వాత నీకు ఐశ్వర్యం ఘనత వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం ప్రేమని దేవుని బిడ్డ ఆయన వెంబడించే వారికి ఆయన ఘనతనిస్తాడు ఆయన వెంబడించే వారిని ఆయన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని ప్రభువారి నిన్ను ఎలాగ ఆరాధన చేయాలో నాకు నేర్పించు నేను ఎలా బ్రతకాలో నా నీతి ఎలాగా ఉండాలో నాకు నేర్పించు నీ యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నాకు నేర్పించు నీ యందు ఎలా యథార్థత కలిగి జీవించాలో నాకు నేర్పించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో అడిగితే దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దేవుడు మనకు తెలియపరుస్తాడు పూర్వదినాల్లో మనం చూసినట్లయితే ఆయన్ని ఎలాగ ఆరాధించాలో మనకు తెలియదు ఆయన ఎలా మహిమపరచాలో తెలియదు ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు అటువంటి దిక్కు స్తోత్రని స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఉచ్చరింప చక్యము కానీ మూలికలతో మన ప్రార్థన దేవుడే మన పక్షంగా విజ్ఞాపన చేసి మనల్ని దేవుడు ఘనపరిచాడు దేవుని ఆత్మతో మనల్ని నింపాడు దేవుని జ్ఞానంతో నింపాడు దేవుని బుద్ధితో నింపాడు ఈ దినానికి కూడా బుద్ధి జ్ఞానము దేవునికి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం ఒకవేళ ఇంకా దేవుని సన్నిధిలో నీకు తెలియకోకుండా దేవుని ఆరాధన చేయలేకోకుండా బుద్ధిహీనులుగా నువ్వు ఉన్నట్లయితే ఈ దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా దేవుని వెదికేవారుగా దేవుని యొక్క జ్ఞానాన్ని వెదికేవారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఎందుకంటే బుద్ధిహీనులైతేనంట ఏమైందంట లేని వారు దేవుని విసర్జించి నాశనం అయిపోతారంట జ్ఞానం లేని వారు కాదు మనం బుద్ధిహీనులు కాదు మనం
దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క సంగముగా దేవుని యొక్క సన్నిధిలో ముద్రించబడి దేవుని యొక్క రక్తంలో కడగబడి ఆయన అభిషేకంతో నింపబడిన నీవు దేవుని కొరకు ఒక ఉన్నతమైన సాక్ష్యం కలిగి ఉంటాను. జ్ఞానం కావాలి ప్రభువా, తెలివి కావాలి. నీ కొరకు నేను ఎలా బ్రతకాలో, నీ కొరకు నేను అనేకమైన ఆత్మలు ఎలా నేను సంపాదించాలో నాకు తెలివి దయచి, జ్ఞానం దయచి. అనేక మంది మా ప్రజలు నశించిపోతున్నారు, అనేక మంది మా ప్రజలు ఇదిగో ప్రభువు ఎవరో తెలియకోకుండా నశించిపోతున్నారయ్యా. వాళ్ళకి తెలివి జ్ఞానము దయచే ప్రభువా, వివేచన దయచే ప్రభువా, నిన్ను గణపరిచే కృప దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో దేవుని అడిగితే దేవాతి దేవుడు నీ ద్వారా అనేకమైన ఆత్మల ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. గొప్ప తెలివి, గొప్ప జ్ఞానం, గొప్ప వివేచన దేవునికి ఇస్తాడు అనే సత్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన బిడలము అంతమంది మాత్రమే కాదు, అనేక మందిని దేవుని వైపు నడిపించే గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. 2వ అధ్యాయము సామెతలు కదా, 2వ అధ్యాయము 6వచనంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక తెలివి, జ్ఞానము, వివేచన, విద్య, సర్వ సంపదలు ఆయనేంది గుప్తమై ఉన్నాయి. ఈ దినాన దేవుని ఎలా ఆరాధన చేయాలో, ఎలా మహిమపరచాలో, ఈ భూలోకంలో ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకుని నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మనం ఎలా జీవించాలో అటువంటి జ్ఞానము కలిగి మనం ప్రవర్తించడానికి మనం ముందుకు సాగాలని ప్రభు పేట మనసు. ఎవ్వరు కూడా చక్కని మాటల చేత మోసపరుస్తారని దేవుని యొక్క వాక్యం చేస్తారు. పౌలు గారు చెప్తున్నారు కొలసి రాజు పత్రికలో చక్కని మాటల చేత మోసపరుస్తారంట. అందుకని చక్కని మాటల చేత మోసపరచకుండా ఉండాలంటే నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి, బుద్ధిమంతుడిగా ఉండాలి, తెలివైన వారుగా ఉండాలి, చురుకైన వారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, ఆయన వేడుకునేవారుగా ఉండాలి, ఆయన గణపరిచేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ కూడా సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బహోన్నతుడైన మా ప్రభువా, మిక్కిలి కనుగొనగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభు, మాకు జ్ఞానం కావాలి, మాకు తెలివి కావాలి, వివేచన కావాలి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఇదిగో ప్రభా, మా బిడ్డలు మంచి మంచి కళాశాలకి మంచి మంచి స్కూల్కి మేము పంపిస్తున్నాం, కానీ ఇదిగో ప్రభా వారికి జ్ఞానం కావాలని, తెలివి కావాలని, అయ్యా నీ పరలోకపు జ్ఞానము వారికి కావాలని నీ మందిరానికి నడిపించలేకపోతున్నాం, నీ మందిరానికి తీసుకురాలేకపోతున్నాం. నీ మందిరంలో ఆయా పరలోకపు జ్ఞానాన్ని వారికి ప్రభాన తండ్రి నాయన నూరు పోసే కృపను పొందుకోలేకపోతున్నాం. ప్రభా, ఈ దినాన మాతో మీరు మాట్లాడారయ్యా, మా బిడ్డల జ్ఞానంతో పెంచండి నాయన. మేము ఎలాగే ఆరాధన చేయాలో, ఎలా మిమ్మల్ని స్తుతించాలో, ఎలా బుద్ధిమంతులుగా ఉండాలో, ఎలా జ్ఞానవంతులుగా ఉండాలో నాయన, నీ దగ్గర మేము జ్ఞానం పొందుకొని, నీ దగ్గర మేము బుద్ధి పొందుకొని, నీ దగ్గర వివేచన పొందుకొని నాయన నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయి ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం, కృప చూపించండి నాయన, సహాయం చేయండి. ఇదిగో నాయన అనేకమైన విషయాలు మాతో మాట్లాడారు నాయన. ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యం ఇచ్చిన, ధనం ఇచ్చిన, నాయన వెండి బంగారాలు ఇచ్చిన, మేడమిద్దులు ఇచ్చిన, అయ్యా నాకు జ్ఞానం కావాలి ప్రభా, నాకు వివేచన కావాలి ప్రభా, నాకు బుద్ధి కావాలి ప్రభా అని గొప్ప భక్తుడైన సొలొమోను అంటున్నాడు. అయ్యా నీవు ఆ జ్ఞానాన్ని ఇచ్చావు, ఆ తెలివిచ్చావు, అయ్యా వివేచన ఇచ్చావు, నీకు సమస్తం ఇస్తున్నాను, దానితో పాటుగా ఐశ్వర్యం కూడా ఇస్తున్నానని చెప్పిన దేవా. ఇదిగో యువదయ కాలశంలో ప్రభా, మా యొక్క నాత నీ వాక్యం వింటున్న నా బిడ్డలందరికీ కూడా నీ యొక్క పరలోకపు జ్ఞానం మీరు దయచేయండి, తెలివిని దయచేయండి, వివేచన దయచేయండి. ఆయన వివేచన సర్వ సంపదలు నీ దగ్గరే గుప్తమైన కనుక అటు గొప్ప ధన్యత, అటు గొప్ప కృప, అటు గొప్ప జ్ఞానం, అటు గొప్ప బుద్ధి, నిన్ను ఆరాధించే గొప్ప కృప నీ బిడ్డలకు దయచేయండి. దీవించి మీ నామకు మయం తెచ్చుకోమని యువదే కాలశ్రమలు ఇట్టి ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యం నాలో మాలో అందరిలో పలుపు చేసి నీరు కట్టమని ఏసయ్యత ఉన్నతమైన శక్తి కలిగిన నామలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కుమారుని యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ సహాయం కూడి మనకు నాయన రాకడ కొరకు సిద్ధపరచిన పరిశుద్ధులందరికీ సర్వలోకముల సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.